ఈరోజు రాష్ట్రంలో తోడేళ్ళంతా ఒక్కటై సింహం లాంటి జగనన్నని సీఎం గా దించాలి అన్న కుట్రలు చేస్తున్నారు. ఏ రోజు పబ్లిసిటీ గురించి ఆలోచించకుండా తన పాదయాత్రలో తను చూసిన ప్రజల కష్టాల్ని తను విన్న కష్టాల్ని దూరం చేయాలన్న చిత్తశుద్ధితో ఆయన మేనిఫెస్టోని ఇవ్వడం జరిగింది. ప్రజల భరోసానిచ్చి వారి ఆశీర్వాదంతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి 151 ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయ్యారు. 22 ఎంపీల్ని కూడా సాధించడం జరిగింది. అలాంటి ప్రజలకి తను ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చాలన్న చిత్తశుద్ధితో తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసుకున్న మొదటి రోజు నుంచే ప్రతి నెలా కూడా ఏ విధంగా సంక్షేమ పథకాల్ని ప్రతి కుటుంబానికి అందిస్తూ ముందుకు వెళ్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీలో కూడా అందరూ లబ్ధిదారులు ఉన్నారు. ఈ దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలా రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉన్నారు. కొన్ని రాష్ట్రాలకైతే 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని రాష్ట్రాలు లాభాల్లో కూడా ఉన్నాయి. కానీ మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు పుణ్యమాని అప్పుల్లో ముంచేసి ఆయన దిగిపోయే రోజుకి 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉండేది. మరి ఆయన అనుభవం ఏం చేశాడో ఆ డబ్బులు ఇంతవరకు లెక్కలేదు. కానీ జగన్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఈరోజు ఒక ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి కూడా సంక్షేమ పథకాల్ని అందించాలి అని అటు అఫీషియల్స్ ని ఇటు ప్రజాప్రతినిధుల్ని స్ట్రిక్ట్ గా చెప్పి ఫాలో చేస్తున్న ముఖ్యమంత్రి వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం ఏ విధంగా జన్మభూమి కమిటీలను పెట్టి 600 హామీలు ఇచ్చి గాలి కొదిలేసి ఇచ్చే పెన్షన్ అరాకొరగా, అలాగే ఇల్లు అంటే మొత్తం మండలాలకి 10 ఇళ్ళు ఇస్తే పెద్ద విషయం. అవి కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వారి ఇంటి చుట్టూ తిరిగి వాళ్ళకి సలాం కొట్టే వాళ్ళకి పట్టుకున్నారే తప్ప నిజమైన అర్హుడికి ఎక్కడా కూడా ఇవ్వలేదు. కాబట్టే వారికి ఏ విధంగా బుద్ధి చెప్పి వారిని ఇంట్లో కూర్చోబెట్టారో మనం చూసాం. సో మీ అందరికీ కూడా ఈరోజు జగనన్న ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఇప్పుడే మన శ్యామ్ చెప్పాడు మా మేనమామకు చెప్తాను అని చెప్పి పిల్లలు, అంటే ఈరోజు పిల్లలకి మనం నేర్పించాల్సిన అవసరం లేదు. గతంలో వాళ్ళు వెళ్తున్న స్కూల్ కి ఈరోజు వాళ్ళు వెళ్తున్న దానికి వాళ్ళు బేరేజ్ వేసుకుంటారు. వాళ్ళు వేసుకున్న డ్రెస్ నుంచి, వాళ్ళు చదువుతున్న బుక్స్ నుంచి, వాళ్ళు తింటున్న భోజనం నుంచి, స్కూల్స్ లో ఎవ్రీడే డిఫరెంట్ మెనూతో వాళ్ళు కూర్చోడానికి బెంచీలు, తాగటానికి ఆర్ఓ ప్లాంట్ వాటర్, అలాగే ఫ్యాన్స్, మంచి బోర్డు మీద రాయటానికి గ్రీన్ బోర్డ్స్, ముఖ్యంగా ఆడపిల్లలకి నాప్కిన్స్ తో పాటు రన్నింగ్ వాటర్స్ తో టాయిలెట్స్ కూడా కట్టించడం, ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ని ఈరోజు గర్వంగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానని చెప్పుకునే విధంగా పిల్లాన్ని తీర్చిదిద్దారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఈరోజు మేనమామ మీద అంత ప్రేమను పెంచుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఆడపడుచుకు కూడా ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక కొడుకులాగా, ఒక మనవళ్లాగా వారి వారి వయసు తగ్గట్టు వాళ్ళు ప్రేమగా పిలుచుకుంటూ ఈరోజు ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు అంటే దానికి కారణం ఈరోజు ఆడవాళ్ళని కూడా గౌరవించి ఇటు మహిళా సాధికారత దిశగా సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కూడా మహిళలు ఎదిగే విధంగా 100% సపోర్ట్ ఇస్తున్న వ్యక్తి కాబట్టి ఈరోజు అందరూ కూడా మా ఇంట్లో మా మనిషి ముఖ్యమంత్రి అయితే మనం ఏ విధంగా అన్ని లబ్ధి పొందుతామో ఆ విధంగా ప్రతి కుటుంబం కూడా జగనన్న ముఖ్యమంత్రి అవ్వటం, వారి కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రి అయినంత సంతోషంగా ఈరోజు ఆయన ఆశీర్వదిస్తూ ఆయన ఇస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా ఈరోజు అనుభవిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎందుకు ఈ విషయం నేను చెప్పాల్సి వచ్చిందంటే చాలా మంది అనుకున్నాం ఎక్కడా కూడా జగనన్న పబ్లిసిటీ చేసుకోడు, ఇన్ని వేల కోట్ల రూపాయల్ని బటన్ నొక్కితే డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్తుంది, అసలు వీళ్ళకి ఎవరిస్తున్నారు, ఏమిస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అనేది తెలుసా, రేపు వీళ్ళు మనకు ఓట్లు వేస్తారా ఏరా అని చెప్పి కొంతమంది మీటింగ్స్ లో డిస్కస్ చేయడం కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే మేము గ్రామాల్లోకి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా వెళ్తున్నామో అందులో కూడా ఈరోజు జగనన్న డైరెక్ట్ గా మన వీధిలోకి రాలేరు కాబట్టి మమ్మల్ని జగనన్న ప్రతినిధులుగా వాళ్ళు భావించి ఆశీర్వదించి
కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి వాళ్ళ ఇంట్లోకి పిలిచి కాఫీలు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి ఎవరికి తోచింది వాళ్ళు అభిమానంగా వాళ్ళు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేసేది గతంలో అలాంటి పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో నేను లాస్ట్ 5 ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉన్న అపోజిషన్ లో ఉన్నాను కాబట్టి ఒకవేళ ప్రభుత్వం చేయకపోయినా కూడా ఆ కోపాన్ని మా మీద చూపించేవాళ్ళు మేము వెళ్తే ఏం చేశారని వచ్చారు ఎందుకు వచ్చారని అడిగేవాళ్ళు అది కాక చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుంది వర్షాలు ఉండవు బోర్లో నీళ్లుండవు మమ్మల్ని అయితే అసలు ఇంకా ఆడవాళ్ళు పట్టుకొని వదిలేవాళ్ళు కాదు వాళ్ళు చేస్తారో లేదో మాకు తెలియదు మీరు చేయాలి మేము మీకు ఓటేసినాం అంటారు నిజమే కదా వాళ్ళు నాకు ఓటేశారు అని నాకు కూడా ఫీలింగ్ ఉండేది సో అప్పుడు మేము మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా బోర్లు వేయటం ఆర్ఓ ప్లాన్స్ పెట్టడం జరిగింది అక్కడక్కడ మా వల్ల అయినంత కానీ ఈ రోజు నాకు ఆ టెన్షన్ లేదు ఏది అడిగినా కూడా ఇమీడియట్ గా సంతకం పెట్టి చేసుకో అమ్మా మీ కాల్సిన్స్ అని చెప్పి అన్న ఉన్నాడు ఆ జగనన్న ఉండటం వల్ల ఈరోజు అన్ని నియోజకవర్గాల కన్నా నగిరి నియోజకవర్గానికి మనం ఎక్కువగా కూడా చేసే అవకాశం దొరుకుతుంది ఎప్పటి నుంచో లాంగ్ పెండింగ్స్ ఉన్నాయి ఒక మున్సిపాలిటీ అంటే ఖచ్చితంగా పార్కులు ఉండాలి ఒక ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే ఒక ఎలక్ట్రిక్ క్రిమినేషన్ షెడ్స్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు శ్మశానంలో ప్లేసులు లేక ఆక్యుపై చేసేసుకొని వాళ్ళు శ్మశానాలు మాకు ఏర్పాటు చెయ్యి అంటే అక్కడ గ్రామాల్లో ల్యాండ్ లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి తిరుపతి స్టైల్లో గోవింద ధామం లాగా చాలా గౌరవంగా రెండు మున్సిపాలిటీల్లో కూడా చేస్తున్నాం చుట్టుపక్కల కూడా మనకి విలేజే కాబట్టి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా అలాగే ముఖ్యంగా మనకు గ్రామాల్లోకి వెళ్తే ఎక్కువగా వాళ్ళు అడిగేది సిమెంట్ రోడ్లు డ్రైనేజెస్ వాటర్ పైప్ లైన్స్ ఏ మున్సిపాలిటీలు వాళ్ళకే వేస్తారా మాకేరా మేము మనుషులు కదా మేము ఓట్లు వేయట్లేదని అడుగుతారు సో అందుకే జగనన్న ఏం చేశారు సంక్షేమ పథకాలు కరెక్ట్ గా ప్రతి ఇంటికి అందుతున్నాయా లేదా వెరిఫై చేస్తూ గడప గడపలో మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆ గ్రామానికి కావాల్సిన రోడ్లు కానీ వాళ్ళకి కావాల్సిన వాటర్ ఫెసిలిటీ కానీ లైట్స్ కానీ ఎందుకంటే కొత్త ఇండ్లు వచ్చి కొత్త వీధులు వస్తాయి వాటికి కరెంట్ లైన్లు వేయాల్సి ఉంటుంది సో ఇలాంటివి ఏమన్నా కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా చేయించండి అని చెప్పి ప్రతి సచివాలయానికి 20 లక్షలు ఇవ్వటం జరుగుతుంది సో 20 లక్షలు ఉంటే దాంట్లో చేస్తాం లేదు అంటే ఎంపీపీ ఫండ్స్ లో కొంచెం అలాగే ఎమ్మెల్యేకి సపరేట్ గా మళ్ళీ డబ్బులు ఇవ్వడం జరిగింది దాంట్లో కొన్ని పెట్టి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అంటేనే మీరు ఆలోచించాలి గతంలో ఇక్కడ 30 సంవత్సరాలు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తుల్ని మీరు చూశారు వాళ్ళు 5 సంవత్సరాలకి ఎంత వర్క్ చేశారో ఒకసారి ఆలోచించండి ఈ 30 సంవత్సరాల్లో వారు చేసిన అభివృద్ధికి ఈ 3-4 సంవత్సరాల్లో మనం చేసిన సంక్షేమం అభివృద్ధి చూస్తే మనమే నంబర్1 ప్లేస్ లో ఉంటామని గర్వంగా చెప్పగలం ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఎవరు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టలేదు ఇంత టైం టు టైం అకౌంట్లలోకి వేయలేదు పార్టీలు చూడకుండా కులం చూడకుండా మనకి ఓటేశాడా వేయలేదా అన్నది పక్కన పెట్టి పేదవాడు అర్హుడైతే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం వాళ్ళ ఇంటికి వెళ్దాం జనసేన ఇష్టపడే వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళ ఇంట్లో మన ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకుంటున్నారా లేదా అనేది మన మీరే ఇప్పుడు వెళ్తారు కదా గృహసారథులు మీరు వెళ్ళినప్పుడు మీకే అర్థమవుతుంది సో హౌసింగ్ కానీ అన్ని మనము పార్టీలు చూడకుండా ఎలా ఇస్తున్నామో మీకు అర్థమవుతుంది